ప్రకాశం జిల్లా దొనగొండలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి మరియు మండల అభివృద్ధి అధికారి అన్ని శాఖల అధికారులచే రుద్రసముద్రం వెళ్లే మార్గం నందు త్రికే రన్ జెండా ఊపి ప్రారంభించారు. ముందుగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థుల చేత భారీ ర్యాలీని నిర్వహించారు. అధికారులు, విద్యార్థిని విద్యార్థులు, ఉద్యోగులు జాతీయ ఐక్యతను ప్రతి ఒక్కరూ కాపాడతామని జాతీయ ఐక్యత ప్రతిజ్ఞ చేశారు. స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చాక విడివిడిగా ఉన్న ఎన్నో సంస్థలను భారతదేశంలో కలిపి ఐక్యతగా ఒకటిగా చేశారని, అందుకే ఆయన జయంతిని జాతీయ ఐక్యత దినోత్సవంగా నిర్వహిస్తున్నామని అన్ని శాఖల అధికారులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఎస్ఎండి దావూద్, మండల విద్యాశాఖ అధికారి సాంబశివరావు, దొడగొండ సర్పంచ్ గ్రేస్ రత్నకుమారి, ఎస్ఐకే అంకమ్మరావు, మండలంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీస్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సమగ్రత భద్రతను కాపాడటానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ దార్శనికత చర్యల వల్ల సభ్యమైన దేశ అంతర్గత భద్రతను పటిష్టపరచడానికి స్వీయ తోడ్పాటు అందిస్తానని సత్యనిష్టతో